ఢిల్లీ లిక స్కామ్ లో ఇవాల ఈడి దాఖలు చేయబోయే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఉత్కంఠ ఏర్పడింది. ఛార్జ్ షీట్ లో తెలంగాణ నేతల పేర్లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమీర్ మహేంద్రు అతని నాలుగు కంపెనీలపై ఈడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ ప్రస్తావన తెచ్చిన ఈడి మనీ ల్యాండరింగ్ అంశాలపై విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాల్ని ఈడి అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. ఢిల్లీ లిక స్కామ్ లో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ ఎప్పుడు దాఖలు చేయనుంది? అందులో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? ఎస్ సుమిత్ర, ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈరోజు కీలక పరిణామం జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానికి సంబంధించి సిబిఐలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ లిక్కర్ స్కామ్లో ఏదైతే మనీ ల్యాండరింగ్ అని చెప్తున్నారో, సో దానికి అనుగుణంగా ఇప్పటికే అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్ద ఎత్తున విచారణ జరిపింది. ముఖ్యంగా ఆరుగురిని అరెస్ట్ చేసింది. అందులో ఇప్పటికే సమీర్ మహేందర్కు అతని నాలుగు కంపెనీల పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. అయితే ఈరోజు ఎవరైతే మిగతా నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరుగురిని అరెస్ట్ చేస్తే సమీర్ మహేంద్రుడు, అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్, మరోవైపు అమిత్ అరోరా, వినయ్ బాబు, శరత్ చంద్రారెడ్డి, సో వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరు కూడా ఇప్పటి వరకు ఈడీ కేసులో బెయిల్ కూడా మంజూరు చేయలేదు. సో వీళ్ళంతా కూడా మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారని చెప్పి ఏదైతే ఈడీ అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణలో ఇప్పటికే చాలాసార్లు ధర్మాసనం ముందు ఈడీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి తోడు ప్రత్యేకంగా ఏదైతే సౌత్ గ్రూప్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తయారు చేసుకున్నారు. సో దానికి అనుగుణంగానే సౌత్ గ్రూప్ ఢిల్లీ ఏదైతే లిక్కర్లో వాళ్ళు నిధులు మళ్లించారు అంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా చూస్తే ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళనే కాకుండా చాలామందికి నోటీసులు ఇచ్చి కూడా ఈడీ విచారణ జరిపినటువంటి పరిస్థితి లిక్కర్ స్కామ్లో కనిపించింది. సో దానికి అనుగుణంగానే అటు మాగుంట శ్రీనివాసులు కావచ్చు, మరోవైపు గతంలో ఏ విధంగానైతే కల్వకుంట్ల కవిత పేరును కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు ఉంటాయా లేదా అనే దాని మీద కూడా కొంత ఉత్కంఠగా కనిపిస్తుంది. అంతేకాదు తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలువురు రాజకీయ నాయకుల పేర్లు కూడా దీంట్లో ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందరూ కూడా ఈరోజు దాఖలు చేసేటటువంటి ఛార్జ్ షీట్ పైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సుమిత్ర. అంటే రాజు, ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన నేమ్స్ కాకుండా ఈసారి కొత్తగా ఇంకా ఎవరైనా రాజకీయ నేతల పేర్లు వస్తాయనే ఉత్కంఠ ఉంది, మరి ఎవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది? దీని ద్వారా అంటే ఇంకా తెలంగాణ కానీ ఎక్కడ ఇప్పుడు ఎవరైతే పేర్లు వస్తున్నాయో వాళ్ళందరిలో ఒక టెన్షన్ వాతావరణం ఉంటుందని అనుకోవచ్చా? నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఎస్, అంటే ఛార్జ్ షీట్లో రెండు రకాల ప్రస్తావనలు ఉంటాయి. ముందుగా నేరుగా అంటే నిందితుల పేరుతో ఏదైతే అభియోగాలు చేయడం ఒకటి, అంటే A1 A2గా ఏదైతే ఇప్పటికే అంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళ పేర్లు పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఎవరెవరితో మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారు, ఎవరెవరు కలిసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైతే వాళ్ళు ఇక్కడ నిధులు మళ్లించే ప్రయత్నం చేశారని వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే సిబిఐ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో A1 నిందితుడిగా మనీష్ సిసోడియా అని చూసాము. కానీ వాళ్ళు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ వచ్చేసరికి పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా కనిపించలేదు. సో ఆ పరిస్థితుల్లో ఈరోజు ఛార్జ్ షీట్లో ఏముంటుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినప్పటికీ ఏదైతే లింక్ ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదంటే ఏదైతే బిజినెస్ మెన్స్ కావచ్చు వాళ్ళ పేర్లు మాత్రం ప్రస్తావించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ వాదనలు చూస్తుంటే కూడా దీని వెనక చాలా మంది ఉన్నారంటూ పదే పదే ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాది స్పష్టం చేసినటువంటి పరిస్థితిని మనం కోర్టులో చూసాం. సో దానికి అనుగుణంగా ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి సమీర్ మహేంద్రు ప్లస్ ఇంకా ఐదుగురు, సో ఐదుగురికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఈరోజు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఐదుగురు ఎవరెవరితో
వాళ్ళు కలిసి ఈ వ్యాపారంలో డబ్బులు చేతులు మారాయి ఏం జరిగింది అనే ప్రస్తావన మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చార్జ్ షీట్ ద్వారా అటు ధర్మాసనం ముందు పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సుమిత్ర రైట్ థాంక్యూ రాజు